తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. నేడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా మెడికల్ కళాశాల ఏర్పాట్లను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను సందర్శించి వాటి ఏర్పాట్లను పరిశీలించారు. నంద్యాలకు మెడికల్ కాలేజ్ కావాలన్నది ఇక్కడ ప్రజల ఒక ఆశ. ఈ ఆశని ఈ కళని సాకారం చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు నంద్యాల జిల్లా కారణమన్న లేకపోతే మెడికల్ కాలేజ్ మనకు వచ్చిందన్న దానికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రకటించడమే కాకుండా మొదటి వరుసలో 5 మెడికల్ కాలేజీలని ఈ సంవత్సరం నుంచే మొదలుపెట్టాలి అన్న ఒక దృఢ సంకల్పంతో మొదలై నంద్యాలని మొదటి వరుసలో నిలిపినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ గురించి కొన్ని వాస్తవాలు కూడా మీకు చెప్పాలి. నంద్యాల మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ వస్తారు. ఈ మెడికల్ కాలేజ్ రావడం అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో కోర్టుకు వెళ్ళి మెడికల్ కాలేజీని ఆపిన పాపం ఈరోజు తెలుగుదేశం నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజారు. ఎందుకు అంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఈ ప్రాంత అభివృద్ధిలో భాగం. ఎవరో పర్సనల్ ఎజెండా ఎక్కడా కూడా లేదు, రాజకీయ పార్టీ ఎజెండా కాదు. ప్లస్ నంద్యాల చిరకాల వాంఛ ఈ హాస్పిటల్ ఈ కాలేజ్ రావాలి అనేది. మరి మీ అందరికీ తెలుసు నంద్యాలలో ప్రభుత్వ భూములు లేవు. ప్రభుత్వ భూములు 5 ఎకరాలు దొరకాలన్నా సరే దొరకని పరిస్థితి మన నంద్యాలలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో వేరే ఆల్టర్నేటివ్ లేకూడదు. లేకపోతే ఇక్కడి ప్రభుత్వ భూమి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్ఏఆర్ఎస్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒక 50 ఎకరాల స్థలం మన కేటాయిస్తే ఈ కళ ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరుతుంది, దానికి సహకరించమని చెప్పేసి మనం అడిగాం. అయితే దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ఎక్కడ కాలేజ్ సాకారమయ్యే కాలేజ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిలో నిలిచిపోతారు ప్రజల మనసుల్లో అని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా హైకోర్టులో బిల్లు వేసిన పాపం ఈరోజు తెలుగుదేశం నాయకులు. హైకోర్టులో 6 నెలలు ఆలస్యం అయింది, ఎక్కడ కూడా జరగని పరిస్థితి. 6 నెలలు ఆలస్యం అయిన తర్వాత రెడ్డి గారు ఒకే మాట అన్నారు, మనకి మెడికల్ కాలేజ్ అనేది ప్రజలకి సంబంధించిన పని, ఈ ప్రజలకి సంబంధించిన పని కంటే ఇంపార్టెంట్ వేరేది కాదు, కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మించడం ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి క్లియర్ కట్ డెసిషన్ మనకి రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ ఈ రాజకీయ పార్టీ కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఆలోచించిన విధంగా 17 మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రంలో తీసుకురావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మరి దాంట్లో భాగంగా ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ మరి ఈరోజు ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ విజిట్ కోసము మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సుబ్బారావు మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఒక ఇప్పటి నుంచో కూడా వాళ్ళ ఏదైతే ఒక ఆలోచన ఉందో మరి దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తున్నటువంటి కారణంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు ఏ విధంగా కోర్టు హర్డల్స్ కోర్టు ద్వారా హర్డల్స్ క్రియేట్ చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ చిరస్థాయిగా కూడా ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మరి ఇవన్నీ కూడా ఓర్వలేక అనేక హర్డల్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఒక మంచి పని ఒక మంచి మనసుతో చేసినప్పుడు మరి ఆ మంచి పని ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాంటి ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉంటే మరి ఈరోజు చాలా సంతోషం, చాలా శుభపరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాక
రీసెంట్ గా మనం చూసాము మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈ పర్టిక్యులర్ ఇయర్ కి సంబంధించి మనము తీసుకురానున్నటువంటి 17 మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఒక 5 మెడికల్ కాలేజ్ ని ఈ ఇయర్ లో ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ గా మనం తీసుకున్నాం ఆ 5 మెడికల్ కాలేజెస్ ఏవైతే ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అందులో విజయనగరం నంద్యాల రాజమండ్రి ఏలూరు పసిడిపట్ ఈ 5 ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ కి సంబంధించి ఈ సంవత్సరం నుంచి అంటే ఈ ఆగస్ట్ నుంచి కూడా మనం అడ్మిషన్స్ తీసుకొని అకడమిక్ మనం అకడమిక్స్ స్టార్ట్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఇప్పటికే మనకు మూడు కాలేజీలకు సంబంధించి ఇప్పటికి మనకు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ అయ్యి మనకు ఎల్ఓపి కూడా రావడం జరిగింది మరి వాటికి సంబంధించి మనము అడ్మిషన్స్ స్టార్ట్ చేసుకొని మనము ఈ అకడమిక్ ఇయర్ నుంచి కూడా మనం క్లాసెస్ ప్రారంభించుకోబోతున్నాము దాంట్లో మన నంద్యాల కూడా ఉంటుంది అలాగే ఇంకొక రెండుకి సంబంధించి ఇంకో రెండు కాలేజెస్కి సంబంధించి కూడా మనం తొందరలో ఈ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ అన్ని కూడా ఒకటి కంప్లీట్ అయితే ఇప్పుడు కూడా ఒక ఇంకో తొందరలో రానున్నారు సో మొత్తానికి ఈ 5 కూడా మనము ఈ ఇన్స్పెక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఎన్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని మనం అడ్మిషన్స్ అన్ని కూడా తీసుకొని అండ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మనము అకాడమిక్స్ ప్రారంభించుకోబోతున్నాం ఇది చాలా శుభ పరిణామం మరి దాంట్లో భాగంగానే మరి మన నంద్యాల కూడా రావడం జరిగింది మరి దాదాపు 475 కోట్లతో ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము మరి ఏదైతే మనము ఈ అకాడమిక్స్ స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నామో దానికి సంబంధించి 150 MBBS సీట్స్ ఉంటాయి ఈ 5 మెడికల్ కాలేజీకి సంబంధించి 750 మెడికల్ సీట్లు అంటే MBBS సీట్లు ఇవన్నీ కూడా మరి ఈ సంవత్సరం నుంచి మనం ప్రారంభించుకుంటా ఉన్నాము అలాగే మరి ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ చూపిస్తూ ఈ పనులన్నింటినీ కూడా చాలా స్పీడ్గా ఫాలో అప్ చేసి చాలా తొందరలో కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా ఫాలో అప్ చేస్తూ మానిటర్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇదే కాకుండా ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ ఫస్ట్ రెన్యువల్ ఏదైతే ఉందో దానికి కూడా బై ఈ ఇయర్ కల్లా కూడా దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఇంకా రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా నెక్స్ట్ 5 ఇయర్స్కి సంబంధించి కూడా ఈ ఎల్ఓపి ఏదైతే ఈ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ రెన్యువల్ కూడా మనం అన్ని విధాలుగా కూడా మనము పనులు కంప్లీట్ చేసుకుని ప్రారంభించేందుకు మనము సిద్ధమవుతూ ఉన్నాము మరి ఇలాంటి చక్కటి కాలేజ్ని ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు తీసుకురావటము ఈ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను